హలో గైస్ అందరికీ నమస్తే గైస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏపీఎస్లో మనకు నోటిఫికేషన్లు వెల్లువ అనేది మనకు ఉన్నది సో గ్రూప్ వన్లో సుమారుగా వంద వంద పోస్టుల వరకు గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టుల వరకు రానున్నేసి మనకు సో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ బిఫోరే మనకు జగన్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే గైస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్లో మనకు గ్రూప్ టూ సిలబస్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది అన్నట్టు సో సిలబస్ చేంజ్ అనే అయిందనేసేసి అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో కొన్ని వాటికి టాపిక్స్ నేమ్స్ మార్చడం జరిగింది ఓకేనా సో అట్లా మనకు సిలబస్ మాత్రం మ్యాథ్స్ అదే ఉంటుంది ఈవెన్ క్వశ్చన్స్ కూడా సో పాత సిలబస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిలబస్ మారినంత మాత్రాన అన్ని క్వశ్చన్లు ఇక్కడ నుంచే వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు పాత సిలబస్ నుంచి కూడా రావచ్చు బట్ సిలబస్ అన్నిట్లలో ఎక్కువ ఏం మారలేదు కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రమే మారడం జరిగింది అయితే గైస్ దాంట్లో భాగంగా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ ముప్పై మార్కుల్ని మనం గట్టినవ్వాలంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కూడా సో ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము ఒకసారి సో సిలబస్ ఏముంది సో ఏ ఏ టాపిక్స్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనే విషయాలను కూడా నేను ఇక్కడ నేను మీతో డిస్కస్ చేసుకునే ప్రయత్నంలో సో నేను మీ ముందుకు రావడం జరిగింది ఒకసారి మనం చూసుకుంటే గైస్ మనకు బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అటా ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగులో ఆ గైస్ ఇక్కడ మనకు ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది సో ఇక్కడ నేను జియోగ్రఫీ నేను చెప్ చెప్తాను నేను సబ్జెక్టు గైస్ దీంట్లో అసలు మనకు సిలబస్ ఏముంది ఈవెన్ వరల్డ్ జోగ్రఫీ కావచ్చు అండ్ దాంతోపాటుగా ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు అండ్ ఏపీ జాగ్రఫీకి సంబంధించిన అసలు సిలబస్ ఎలా ఉంది సో దాంట్లో మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండబోతుందనే ఈ అన్ని విషయాలను కూడా ఇక్కడ మనం కొద్ది నిమిషాలు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా మనం ఏ టాపిక్ని మనం బాగా ప్రిపేర్ అయితే మనకు మార్కులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందనే విషయాలను కూడా సో ఇక్కడ మనం ఒకసారి గ్రహించుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ సో ఏ టాపిక్ని మనం అధికంగా ప్రిపేర్ అయితే దేన్ని మనం అధికంగా ఫాలో అయితే సో మనకు మంచి మార్కులు వస్తాయి అనే విషయాలను కూడా ఇక్కడ మనము సో చూసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం గైడ్స్ యా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూ చూసుకుంటే బేసికల్గా సో భారతదేశ భౌగోళిక శాస్త్రం గురించి మనం ఇండియన్ జోగ్రఫీ గురించి మనము సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తే ఇండియన్ జోగ్రఫీ గురించి మనము ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే సో బేసికల్గా సో దాని యొక్క లొకేషన్ ఫిజికల్ స్ట్రక్చర్ అనేది కామన్గా ఉండే సెలబెస్ ఏది అంటే భారతదేశం యొక్క ఉనికి క్షేత్రియ అమెరికాలో అనేసి మనం చెప్పడం జరుగుతుంది అసలు ఎక్కడ వాట్ ఈజ్ వాట్ ఏ ప్లేస్లో మనకి ఇండియా ఉంది అనే విషయాలన్నింటినీ మనము ఇక్కడ కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు ఓకేనా సో ఫిజికల్ స్ట్రక్చర్ ఇక్కడ ఏంటి మనకు ఒకన ఉనికి విస్తరణ అంటాము ఓకేనా ఉనికి అండ్ సో విస్తరణ అనేది కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది సో దాంట్లో మనం తీసుకుంటే లొకేషన్ అండ్ స్ట్రక్చర్ సో గైస్ తర్వాత మనం తీసుకుంటే ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా నైసర్గిక స్వరూపాల గురించి కూడా మనము సో అధికంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా నైసర్గిక స్వరూపాల గురించి సో మనం అధికంగా ఇవ్వాలి ఎందుకంటే ఈ నైసర్గిక స్వరూపాల దగ్గర నుంచి కూడా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే సో మనం జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఓకేనా యాజ్ ఏ జోగ్రఫీ మనం తీసుకుంటే మనకు ముప్పై మార్కులు ఉంది అన్నట్టు ఏపీబిఎస్సి గ్రూప్ టూలో మనకు సో జియోగ్రఫీ సంబంధించి మనకు ముప్పై మార్కుల వరకు మనకు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో భాగంగా మనకు సో ఈ ముప్పై మార్కులను మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే సో సుమారుగా ఈ ముప్పై మార్కులలో ఎంత కాదనుకున్న ఒక పద్దెనిమిది మార్కుల వరకు మనము ఓకేనా సో పదిహేను నుంచి పద్దెనిమిది మార్కుల వరకు మనం ఇండియన్ జోగ్రఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు ఓకేనా పదిహేను నుంచి పద్దెనిమిది మార్కుల వరకు ఇండియన్ జోగ్రఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఏపీ జోగ్రఫీ నుంచి మనం తీసుకుంటే దాంతోపాటు వరల్డ్ జోగ్రఫీ నుంచి తీసుకుంటే ఒక టూ టు ఫోర్ మార్క్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న టూ టు ఫోర్ మార్క్స్ వరకు సో రిమైనింగ్ మనం ఇక్కడ తీసుకుంటే ఒక పది మార్కుల వరకు ఓకేనా ఒక ఎనిమిది నుంచి ఒక పది మార్కుల వరకు ఎనిమిది నుంచి పది మార్కుల వరకు సో మనం ఏపీ జోగ్రఫీని కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంది అంటే ప్రీవియస్ దాన్ని బట్టి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నాడు బట్ సో సిలబస్ మారింది దాంతోపాటుగా మనకు సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇరవై ఆరు జిల్లాలు ఎప్పుడైతే మారినాయి కాబట్టి సో ఇక్కడ మనకు ఈ ఏపీ దానికి మనకు వెయిటేజ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి సో వెయిటేజ్ మనకు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే సో జిల్లాలు మారినప్పుడు ఆటోమేటిక్గా సో జియోగ్రఫికల్ ఏరియా ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ మొత్తం మారిపోతూ ఉంటుంది కాబట్టి సో దాని మీద మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతగానో ఉందని కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను నన్ను మనం ఇక్కడ ఫిజికల్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి తీసుకుంటే నైసర్గిక స్వరూపాలు తీసుకుంటే అది ఇండియా కావచ్చు లేకపోతే దాంతోపాటు మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఓకేనా ఇండియా తీసుకుంటే మనము ఎలా ఉంది నైసర్గిక స్వరూపాలు ఎన్ని ఉన్నాయి సో మనం గ్రేటర్ హిమాలయస్ నుంచి తీసుకుంటే ఈవెన్ మనం ఐలాండ్స్ వరకు దీవుల వరకు మనకు ఏ విధంగా ఉన్నాయి సో దాంట్లో ఏ విధంగా మనకు ఏమేమి ఉంది దాంట్లో ఒకనా మైదానాలు ఎలా ఏర్పడ్డాయి హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అన్ని విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం సో పాటుగా అదే నైసర్గిక స్వరూపాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం ఎలా మనం డివైడ్ చేయగలుగుతున్నాం అనే కూడా ఇక్కడ మనం కూలంకషంగా సో డిస్కస్ చేసుకునే పరిస్థితి కూడా మనకు ఉంటుంది సో దాని తర్వాత మనం క్లైమేట్ జోన్ని తీసుకుంటే శీతోష్ణ స్థితి తీసుకుంటే నా శీతోష్ణ స్థితిని మనము సో ఇక్కడ మనం తీసుకుంటే సో భారతదేశ యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది ఓకేనా సో భారతదేశ యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది దాంతోపాటుగా మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ది కూడా మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ది కూడా మనము సో ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది శీతోష్ణ స్థితి వాతావరణం ఏ విధంగా ఉంది అధికమైన వర్షపాతాలు సో మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఆ ప్రాంతంలో ఎందుకు పడుతూ ఉంటుంది సో మనకు వాయుగుండం వస్తే సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అతలాకుతలం అయిపోతుంది దానికి రీజన్స్ ఏంటి అనే అన్ని విషయాలు మనం ఇక్కడ క్లైమేట్ పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడుతున్నాం దీంట్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఈ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా నుంచి కంపల్సరిగా సో ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశాలు మనకు అధికంగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే సో లెందీ టాపిక్ కాబట్టి మనకు అధికంగా మనకు సో కంటెంట్ కూడా ఉన్న టాపిక్ ఇంపార్టెంట్ కంటెంట్స్ ఉన్న టాపిక్ కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒకటి రెండు లేదా మూడు మార్కుల వరకు కూడా మనము ఎక్స్పెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా కరెక్ట్గా ఉంటుంది దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ తీసుకుంటే నదీ వ్యవస్థ ఓకేనా నదీ వ్యవస్థను మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే నదీ వ్యవస్థ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది ఇండియా కావచ్చు అది మనం ఆంధ్రప్రదేశ్ కావచ్చు నది వ్యవస్థ మనం లింక్ పైన కూడా లింక్ అయిన టాపిక్స్ కూడా ఉంటూ ఉంటాయి అన్నాడు ఇప్పుడు నది వ్యవస్థ మనం సపరేట్గా చదువుతూ ఉంటాము సో దానితో పాటుగా ప్రాజెక్టులు మనం డిస్కస్ చేస్తూ ఉంటాము ఓకే నదుల మీద ఉన్న ప్రాజెక్టులు డిస్కస్ చేస్తాము అండ్ దానితో పాటు మనకు జలపాతాలు డిస్కస్ చేస్తాము వాటర్ ఫాల్స్ డిస్కస్ చేస్తాము అండ్ దాంతోపాటు లేక్స్ డిస్కస్ చేస్తాము ఓకేనా లేక్స్ డిస్కస్ చేస్తాము అండ్ దాంతోపాటుగా సిటీస్ అండ్ రివర్ బ్యాంక్ ఓకేనా సో మనకు నదు నదుల ఒడ్డున ఉన్న మ నగరాలు కానీ పట్టణాలు కానీ సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది నదిలో నది ఒడ్డున ఉన్న ఒక పట్టణాలు కానీ వాటి గురించి కూడా మనము సో ఇక్కడ డిస్కస్ చేసుకునే అవకా అవకాశం కూడా మనకు సో ఇంపార్టెంట్ కాబట్టి ఈ డ్రైనేజ్ ప్యాటర్లో ఏదైతే మనకు నదీ వ్యవస్థ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందో ఈ నదీ వ్యవస్థలో మనకు ఫోర్ టు ఫైవ్ టాపిక్స్ వరకు ఉంటాయి కాబట్టి నదీ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు ఎంత కాదనుకున్న సో మనం ఒక మూడు నుంచి నాలుగు మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు మనం ఎక్కడైతే ఇండియన్ జోగ్రఫీ మనము సో ఇక్కడ మనకు పదిహేను నుంచి పద్దెనిమిది మార్కులు ఏవైతే మనం అనుకున్నామో దాంట్లో భాగంగా ఇక్కడ సో ఈ మనం డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే మనకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కనిపిస్తూ ఉంటుందో సో ఇక్కడ మనం మూడు నుంచి సో నాలుగు మార్కుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఇంకా మనం నేను అందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నట్టు సో ఏపీ జోగ్రఫీ మీద మనకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది జోగ్రఫికల్గా మారిపోయింది కాబట్టి సో ఏపీ జోగ్రఫీ మీద మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మనము సో నెక్స్ట్ తీసుకుంటే మనకు యా మనం అనుకున్న ప్రాజెక్ట్స్ రివర్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఒక ఇండియన్ లేక్స్ కానీ అండ్ దాంతోపాటు నాన్న ఇక్కడ మనం తీసుకుంటే ఫారెస్ట్ అన్నట్టు ఓకే మనం ఫారెస్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫారెస్ట్ కూడా మనకు సో చాలా చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సో ఫారెస్ట్ మనం చూసుకున్న దానికంటే ముందు సో మనకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ని కూడా మనం డిస్కల్ డిస్కస్ చేయాల్సి వస్తుంది ఒకనా ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ఒకనా ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ని కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే సో ఎవ్రీ టూ ఇయర్స్కి వచ్చే ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ వచ్చేసి మనకు ఓకేనా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు ట్వంటీ త్రీది ట్వంటీ ఫోర్ జనవరిలో వస్తుంది కానీ ఆ లోపల మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు మనకు రిపోర్ట్ అయిపోతుంది జనవరిలో రావాలి ట్వంటీ ఫోర్ జనవరిలో రావాలి కానీ ఆ లోపల మీకు ఎగ్జామ్ అయితే మాత్రం ఐఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచే మీకు క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఈ ఫారెస్ట్ అండ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి ఒకటి నుంచి రెండు మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటి నుంచి సో రెండు మార్కులు మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఇండియన్ సాయిల్స్ తీసుకుంటాం నా మృతికలు అంటాం మనము ఒకనా మృతికలు అనేసి మనము చెప్పడం జరుగుతుంది సో ఈ మృతికల నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇక్కడ నుంచి కూడా మనము సో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ సో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది మృతికల దగ్గర నుంచి తర్వాత ఈ ఇదే మనము ఈ ఈ మన ఫారెస్ట్లోనైనా సో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అండ్ కన్జర్వేషన్ గురించి కూడా మాట్లాడతాం మనము సో నేషనల్ పార్కులు కావచ్చు ఒకనా బయోస్పియర్ రిజర్వ్ కావచ్చు సో వైల్డ్ లైఫ్ శాంచరీస్ కావచ్చు సో వీటన్నిటిని మనము సో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటిని మనము సో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అందుకనే సో ఈ ఫారెస్ట్ దాంతోపాటు దీంట్లో నుంచి ఒకటి లేదా మూడు వరకు మనకు వన్ టు టూ అన్నాము కాబట్టి అడిషనల్గా ఇంకో మార్కు కూడా యాడ్ చేసుకుంటే సో వన్ టు త్రీ వరకు మనకు మార్కులు కూడా వచ్చే అవకాశము అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది సో దానితో పాటుగా మనకు ఓకేనా సో దానితో పాటుగా మనకు సో కొన్ని విషయాలను చూసుకుంటే సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో కూడా మనకు జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా సో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో కూడా మనకు సో జాగ్రఫీ నుంచి మనకు అధికంగా క్వశ్చన్లు రావడానికి కూడా రావ రావడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉంటుంది దాని తర్వాత అగ్రికల్చర్ తీసుకుంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు సో అగ్రికల్చర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఎవ్రీవేర్ మనకు అగ్రికల్చర్లో ఏ విధంగా మనం గ్రోత్ సాధిస్తున్నాం అనే విషయాలను కూడా సో మనకు తెలుసుకోవచ్చు దాంతోపాటుగా సో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో ఒకనా ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ త్రీ అది ఇండియాది కావచ్చు ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అది ఇండియాది కావచ్చు యాజ్ వెల్ అస్ ద ఏపీది కావచ్చు సో దాంట్లో తీసుకుంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏ విధంగా కాంట్రిబ్యూషన్ చేస్తుంది జీడిపిలో ఇది సెంటర్ అయితే సెంట్రల్ జీడిపిలో ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది స్టేట్ అయితే జిఎస్డిపిలో ఏ విధంగా మనకు కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది సో ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా కూడా నేర్చుకునే పాసిబిలిటీ ఉంటుంది తర్వాత మినరల్స్ ఆఫ్ ఇండియా తీసుకుంటే నన్న ఒకన ఖనిజాలు ఖనిజాలు తీసుకుంటే అటు సో ఇండియా విషయంలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సో ఖనిజాలు కూడా మనకు చాలా ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు కాబట్టి గైస్ మనం ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ తీసుకుంటే సో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా నైసర్గిక స్వరూపాలు కావచ్చు ఒకనా మనకు రివర్ సిస్టమ్ కావచ్చు దాంతోపాటు మనకి ఇక్కడ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ దాంతోపాటుగా సో నేషనల్ పార్క్ బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఈ కేటగిరీ నుంచే మనకు సో వీ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ ఎయిట్ మార్క్స్ అన్నట్టు ఎనిమిది మార్కుల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రిమైనింగ్ టాపిక్స్ నుంచి మనకు సో ఒక్కొక్క మార్కు రావడం జరుగుతుంది అలా మనం ఎయిటీన్ మార్క్స్ వరకు అనుకున్నాము అలా మనకు రిమైనింగ్ టాపిక్స్ నుంచి కూడా సో ఒక్కొక్క మార్క్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా నా ఇండస్ట్రీస్ కూడా పరిశ్రమలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఒక పరిశ్రమలు కూడా మనకు సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అది రకరకాల పరిశ్రమలు మనకు వస్తూ ఉంటాయి సో ఈవెన్ ఏపీకి కూడా రకరకాల పరిశ్రమలు వస్తూ ఉంటాయి రీసెంట్గానే మనకు ఒకన మనకు ఏపీలో పెద్ద మీటింగ్ కూడా మనకు జరగడం జరిగింది అక్కడ కూడా చాలా పెట్టుబడులు ఆకర్షించారనేసేసి కూడా చెప్తా ఉన్నారు సో అవి ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చినాయి సో ఇండస్ట్రీ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఒకన పాలసీస్ ఏంటిది అనే విషయాలను కూడా మనము సో ఒక డిస్కస్ చేస్తాం అక్కడ నుంచి కూడా మనకు సో ఎగ్జామినేషన్లో సో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది ఒక అక్షన్ అక్కడ నుంచి మనకు సో క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఫర్దర్గా మనం ఇంకో పాయింట్ని కూడా మనం తీసుకుంటే నాన్న ఇక్కడ సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే యా సో పవర్ రిసోర్స్ అన్నా శక్తి వనరులు ఓకేనా మనం శక్తి వనరులు తీసుకుంటే సో శక్తి వనరులు పాయింట్ ఆఫ్లో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏపీలో కూడా మనకు సోలార్ ఎనర్జీ అలాంటివి కూడా మనకు చాలా వరకు రా వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి సో అది కూడా మనకు లీడింగ్ రోల్గా మనకు ప్లే చేస్తుంది తర్వాత పాపులేషన్ అన్న సో ఇప్పుడు ఈసారి మాత్రం పాపులేషన్ నుంచి క్వశ్చన్స్ మనకు సో టూ నుంచి త్రీ టూ టూ టు త్రీ క్వశ్చన్స్ మనకు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సో యుఎన్ఎఫ్ వాళ్ళు మనకు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు దాంట్లో ఇండియా వచ్చేసేసి సో ప్రపంచంలోని మొదటి స్థానంలో నూట నలభై కోట్లతోటి జనాభా కలిగి ఉందన్నట్టు కాబట్టి సో ప్రజెంట్ ఉన్న జనాభాకి టూ థౌజండ్ లెవెన్కి ఉన్న సెన్సెస్ రన్నిటిని కంపారిజన్ చేసి మనకు సో పాపులేషన్ నుంచి మనకు సో క్వశ్చన్లు అడిగే అవకాశం కూడా మనకు సో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు దాన్ని కూడా గమనించాలనేసి నా రిక్వెస్ట్ ఎంత తర్వాత తీసుకుంటే నన్ను ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఏపీలో కూడా రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి జగన్ సీఎం జగన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఏపీలో అండ్ అదేవిధంగా మనకు ఇండియాలో తీసుకుంటే కూడా అరుణాచల్ ప్రదేశ్లో కూడా సో మోడీ గారు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి సో ఒక ఎయిర్పోర్ట్ని కూడా అరుణాచల్ ప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది ఈవెన్ ఏపీలో మనకు తిరుపతి వైజాగ్ నుంచి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది సో ఇలా మనకు రకరకాల ఈవెన్ మనకు సో జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నది మీద ఒకనా అతి ఎత్తైన బ్రిడ్జ్ని ఒకటి నిర్మించడం జరిగింది రైల్వే బ్రిడ్జిని సో ఇలా రకరకాలుగా మనకు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన సో క్వశ్చన్స్ని కూడా మనం వన్ టు టూ మార్క్స్ వరకు మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అటు మనకు అటు ఏపీలో కావచ్చు ఇటు ఇండియాలో కావచ్చు మనకు వన్ టు టూ మార్క్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సో మనం ఎక్స్పె మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక గైస్ ఇవి మనకు సింపుల్గా మనకు ఉన్న టాపిక్స్ ఇవి సో వీటిని మీరు క్లియర్ కట్గా నేర్చుకుని ఉంటే ఈజీగా మార్క్స్ వస్తాయి మీరు సో సిలబస్ ఎక్కువ ఉందనేసి మీరు సో మీరు నిర్భయంగా మనకు ఉండాల్సిన అవసరం లేదు సిలబస్ మనకు ఉంటుంది ఎడిగిపోదు సో బట్ మనం చదివే తరికా అనేది మనకు మారాలి సో మనకు ఎట్లా టాపిక్ని మనం ఏ టాపిక్ని మనం చదవకూడదు అనే విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి అది మనకు ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు సో వాళ్ళ మాటలను విన్నప్పుడు మనము ఆటోమేటిక్గా వాటన్నిటిని మనం నేర్చుకునే అవకాశం కూడా మనకు సో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో యూ కెన్ యూ కెన్ లర్న్ ఇన్ ఏ సింపుల్ వే అండ్ యూ కెన్ ప్లే మేజర్ రోల్ ఆన్ ది ఎగ్జామినేషన్ సో ఇది నన్న మనకు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఫర్దర్గా ఈవెన్ మనం ఏపీ తీసుకున్నా కూడా సేమ్ టాపిక్సే ఉంటాయి ఏపీ కూడా మనకు సేమ్ టాపిక్సే ఉంటాయి కాబట్టి సో అంతా వరీస్ అవ్వాల్సిన పని లేదు బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మనకు సో ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ మనకు మారాయి సో జోగ్రఫికల్గా అన్నీ చేంజ్ అయిపోతాయి ఎవరీ డిస్టిక్ చేంజ్ అయిపోతుంది కాబట్టి సో ఏపీ మీద మనం స్ట్రెస్ అనేది ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది గుర్తుపెట్టుకొని అదే మనం సో వరల్డ్ జియోగ్రఫీ తీసుకుంటే సో వరల్డ్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్లో మనకు ఈ సోలార్ సిస్టమ్ గురించి మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ తర్వాత ఓషియోనోగ్రఫీ నుంచి సముద్ర శాస్త్రం నుంచి కూడా మనము సో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒక రెండు నుంచి మూడు క్వశ్చన్ల వరకే మనకు సో మనకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది క్లైమాట్ సెషన్ వరకు మనం తీసుకుంటాం సో ఓషనోగ్రఫీ కావచ్చు వాతావరణం క్లైమేట్ శీతోష్ణ స్థితి ప్రపంచ శీతోష్ణ స్థితి కావచ్చు దాంతోపాటు సౌర కుటుంబం దానికి సంబంధించి సో అక్కడ నుంచి మనకు ఒక్కొక్క మార్కు ఒక మూడు మార్కుల వరకు అనుకున్నాం కదా మనం ఇందాక సో అట్లా ఒక త్రీ మార్క్ వరకు మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా సో ఈవెన్ ఇదే వరల్డ్ వరల్డ్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సో వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది సో దాన్ని మీరు అంతగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు సో దాంట్లో సో ప్రీవియస్గా మనకు ఏ ఏ టాపిక్ దగ్గర ఎక్కువ మనకు స్ట్రెస్ వస్తున్నాడో సో అలాంటి వాటిల్లో మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది దానికి ఫ్యాకల్టీ సో ఎలా చదవాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయాలు కూడా సో మీరు ఆయా కోచింగ్ సెంటర్లో కూడా మీరు తీసుకొని ఉండొచ్చు అక్కడ రెస్పెక్టివ్ సార్స్ అందరూ సో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు కాబట్టి మీరు అంత వరి అవ్వాల్సిన పని లేదు నాన్న సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది జియోగ్రఫీ సో కాబట్టి మీకు ఇంకా ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సో మీకు ఈ వీడియో కింద మీరు కంపల్సరిగా సో దాన్ని మీరు కమెంట్ రూపంలో పెడితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్